భద్రాద్రిలో రామచంద్రస్వామి పట్టాభిషేకం కొనసాగుతోంది. రాములూరి పట్టాభిషేకానికి దేశంలోని 12 నదుల నుంచి జలాలను తీసుకువచ్చి అభిషేకం జరిపారు. ఋత్విక్లో గవర్నర్ తమిళసై దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారాముల పట్టాభిషేక మహోత్సవానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దక్షిణ అయోధ్యగా బాసిలుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారాముల వారి తిరుకళ్యాణ మహోబ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఆలయ అర్చకులు పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. కళ్యాణం నిర్వహించిన మిథిలా మండపంలోనే ఈ క్రతువు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అధికారులు వెల్లడించారు. రాములూరి పట్టాభిషేకం కోసం దేశంలోని నలుదిక్కులకు వెళ్లి నదులు సముద్రాలు సరస్సుల నుంచి వైదిక సిబ్బంది పుష్కర జలాలను తీసుకువచ్చారు. శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకంలో పాల్గొనేందుకు గవర్నర్ తమిళసై నిన్న రాత్రి భద్రాద్రికి వెళ్లారు. కేటీఆర్ కు నిజంగా పరువు ఉంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కేసును ఈడీ దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ నేతలు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పరువునోళ్లు పరువు నష్టం దావా వేయాలన్న రేవంత్ కేటీఆర్ కు చీము నెత్తరు ఉంటే పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటో లేఖను రాయాలన్నారు. కేటీఆర్ పరువుకు 100 కోట్లని ఆయన ఎలా నిర్ణయించడని రేవంత్ ప్రశ్నించారు. 100 కోట్లిస్తే కేటీఆర్ ను బూతులు తిట్టొచ్చా అని ప్రశ్నించారు. పేపర్ లీక్ కేసులో నిందితులకు కేటీఆర్ కి సంబంధమేంటని, అసలు కేటీఆర్ కు ఎగ్జామ్ డేటా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అధికారులు కాకుండా కేటీఆర్ కు డేటా ఎవరిచ్చారో ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు రేవంత్. కట్ ఆఫ్ మార్కులతో ఎంతో కేటీఆర్ కు ఎలా తెలుసన్నారు. 415 మంది జగిత్యాల నుంచి గ్రూప్ 1 పరీక్ష రాశారని కేటీఆర్ ఎలా చెప్పారని ప్రశ్నించారు. మురళి అనే విద్యార్థి ఊరేసుకొని చచ్చిపోవడం జరిగింది. సునీల్ నాయక్ అని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి చనిపోవడం జరిగింది. సాగర్ అనే ఖమ్మం విద్యార్థి రైలుకు ఎదురెళ్లి ప్రాణత్యాగం చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల, నిన్నగాక మొన్న సిరిసిల్లలో నవీన్ అనే విద్యార్థి ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తలేవు, ఇంకా బ్రతకడమే వ్యర్థమని చెప్పి ఊరేసుకొని కేటీఆర్ నియోజకవర్గంలో చచ్చిపోయినరు. ఇట్లా వందలాది మంది విద్యార్థులు చనిపోయిన రాష్ట్ర ప్రభుత్వానికి, కల్వకుంట కుటుంబానికి చీమ కుట్టినట్టయినా లేదు. ఇంత దుర్మార్గానికి, ఇంత రాక్షస మనస్తత్వం ఉన్న ప్రభుత్వాన్ని, మానవుల రూపంలో ఉన్న మృగాలు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నాయని తెలంగాణ సమాజం అంతా కోడై కూస్తున్నా, కనీసం వీళ్ళు ఆ ఉద్యోగ నియామకాల ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని ఆలోచన చేయలే. 8 సంవత్సరాల తర్వాత ఇచ్చిన గ్రూప్ 1 కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీలలో ఇచ్చిన నోటిఫికేషన్లు, తయారు చేసిన ప్రశ్నాపత్రాలు, వీటన్నిటిని కూడా సంస్థలో పనిచేసే చిన్న కింది స్థాయి ఉద్యోగులు, ఏసో ప్రవీణ్ కుమార్ లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ రాజశేఖర్ రెడ్డి గారు, ఇవన్నీ తీసుకొని పోయి బయట లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను 100 కోట్ల రూపాయలకు అమ్ముకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తు నిద్రపోయి చంద్రశేఖరరావు ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరించుకునే పని మీద ఆయన ఉంటే, సాయంత్రం పూట జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్లలో పార్టీలు చేసుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని కేటీఆర్ గడుపుతున్నాడు. ఇంతమంది జీవితాలతో చెలగాటమాడినాక కనీసం ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చి తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు క్షమాపణ చెప్పి నిష్పక్షపాతంగా విచారణ జరిపి అందులో బాధ్యులైన ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా శిక్షించడానికి ముందుకొస్తాడని మేము భావించినాము. ఆ విధంగా ముందుకు రాకపోను అడ్డగోలుగా మాట్లాడి ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్టు ద్వారా నోటీసులు ఇప్పించి మా మీదనే అక్రమ కేసులు పెట్టాలన్న ఆలోచన, నిరసన తెలిపిన ఆందోళన చేసిన విద్యార్థులను అరెస్టులు చేసి జైళ్లకు పంపించడము, మా యువజన అదేవిధంగా ఎన్ఎస్యువై కార్యకర్తల్ని అరెస్టులు చేయడము, మా పార్టీ నాయకులను నిర్బంధించడం అనేది ఇది ఆటవికమైన చర్య. అంటే ప్రభుత్వము ప్రశ్నించే వాళ్ళని నిర్బంధించాలనుకుంటుంది తప్ప ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నోళ్లను, కోట్ల రూపాయలు కొల్లగొట్టినోళ్లను అరెస్టు చేయాలన్న ఆలోచన లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వము సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి గారే కాన్ఫిడెన్షియల్ రూమ్ కస్టోడియన్, ఆమెకు తెలియకుండా ఈవెన్ చైర్మన్ గాని సెక్రటరీ గాని ఇతర అధికారులు ఎవరు రూమ్లకు వెళ్ళడానికి వీలేదు. ఎందుకంటే ఆ రూమ్ యొక్క లాక్ చేసిన కోడ్ ఆమె దగ్గర ఉంటుంది, ఆమెకు తెలియకుండా ఎవరు రూమ్లకు వెళ్ళడానికే వీల్లేదు.
కేంద్రం రాహుల్ గాంధీపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేత జానారెడ్డి విమర్శించారు. రాహుల్ ఎంపీ సభ్యత్వం రద్దు చేయడాన్ని ఖండించిన జానారెడ్డి ప్రతిపక్షాలు ఐక్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చాయి. కేంద్రం తీరుపై 17 విపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయని అన్నారు. కేంద్రం నియంతృత్వ ధోరణి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కేంద్ర ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని జానారెడ్డి ఆరోపించారు. పార్లమెంట్లోని అదాని మోదీల సంబంధాన్ని ప్రశ్నించినప్పటి నుంచి రాహుల్పై కక్ష కట్టారని ఆరోపించారు. ఈ విషయాన్ని చాలా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుండి ఖండిస్తుంది ప్రజల తరఫున అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఖండించటమే కాదు, ఇది ప్రజలకు తెలియజేస్తూ ప్రజలు యావత్తు ఉవ్వెత్తున లేచి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ఎక్కడి ఎక్కడ మీ గొంతుల్ని లేక మీ విధానాల ద్వారా మీ పద్ధతుల ద్వారా ఈ ప్రభుత్వం యొక్క పోకడలను ప్రజలకు తెలియపరిచి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని ప్రజలకు మేము వివరించడానికి ఈరోజు మీడియా ఏర్పాటు చేసిన ఇదే సందర్భంగా ఈ అప్రజాస్వామిక విధానాన్ని నియంతృత్వ ధోరణిని అరికట్టడానికి అక్రమాలను అన్యాయాన్ని అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో అవగాహనతో అన్ని ఇతర వివిధ రాష్ట్ర పార్టీలు దేశ పార్టీలు అన్నీ కూడా సుమారు 17 పార్టీల పైన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని కాదు మోడీ పరిపాలనని వ్యతిరేకిస్తూ మోడీ యొక్క చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానానికి వ్యతిరేకంగా వారు ముందుకొచ్చి అన్ని విధాలుగా సమర్థిస్తూ ముందుకు సాగుతున్నందుకు వారికి నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాదు ఇదే పరిస్థితుల్లో మీ ఐక్యతను కొనసాగించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. ఇదే పరిస్థితుల్లో అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో గొంతు కలిపి ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని పార్టీలను కలిపి వారితో పాటు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ముందుకు సాగుతుందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. ప్రజాస్వామ్య యొక్క పద్ధతుల్లో పరిపాలన సాగించి ప్రజలకు అందించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ స్వేచ్ఛ ద్వారానే ఈ ప్రజాస్వామ్యం ద్వారానే వివిధ పార్టీలు ఇవాళ అధికారంలో రావటానికి స్వేచ్ఛగా వ్యవహరించడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇవాళ పరిపాలన లేనంత మాత్రాన వచ్చిన ఈ 8-9 సంవత్సరాల బీజేపీ పార్టీ ఇవాళ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ప్రపంచ దేశాలన్నీ మొత్తం గమనిస్తున్నాయి. అదే కాదు ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అంటే కేవలం ఇవాళ వచ్చినటువంటి బీజేపీ పార్టీ అధికారాన్ని అట్టిపెట్టుకోవటానికి నియంతృత్వంగా పరిపాలన సాగించేటువంటి దానికి కేవలం పెట్టుబడిదారులకు ఒత్తాసుగా ఉండటానికి తర్వాత చీలికగా ఉన్నటువంటి ఈ పార్టీలన్నింటినీ ఎక్కడికక్కడ అణగదొక్కటానికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి శాశ్వతంగా బీజేపీ పార్టీ ఈ దేశంలో ఉండవచ్చునని కలలుగంటున్నది. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచిన తర్వాత ఇతర పార్టీని ఎంత మొత్తం తొలగించుకోవచ్చునని ఆశతో ఉన్నది. కానీ వెంటనే గమనించినటువంటి ఇతర పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తోడై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ఇవాళ ముందుకు రావటం ఈ భారత ప్రజలందరూ సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అది మనం స్వాగతించవలసిందని నేను మనవి చేస్తున్నాను. ఇదే సందర్భంగా గుర్తు చేస్తున్నాను, అంటే ఇది నిజంగా నియంతృత్వ విధానమా అంటే వాళ్ళందరూ అనొచ్చును. ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేస్తూ మహిళల మనోభావాలను దెబ్బతీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఫోటోలు వీడియోలపై సామాన్య పౌరులు సామాజిక కార్యకర్తలు ముందుకొచ్చి ఫిర్యాదు చేయవచ్చునని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ నేహా మెహ్రా సూచించారు. మార్ఫింగ్ చేసి పెట్రోలింగ్కి పాల్పడుతున్న 8 మందికి నోటీసులు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. సో ఇది ఒక ఇప్పుడు ప్రెస్ మీట్ మనం ఒక మెసేజ్ లాగా పెట్టాము దట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ట్రోలింగ్ విచ్ ఇస్ నాట్ గ్రేస్ఫుల్ విచ్ ఇస్ ఇండీసెంట్ విచ్ ఇస్ అవుట్రేజింగ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అండ్ విచ్ ఎన్కరేజెస్ లాలెస్నెస్ అండ్ ఇండీసెన్సీ
స్పెసిఫిక్ యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ట్ ఆల్ దోస్ స్టూడెంట్స్. క్వశ్చన్ మోస్ట్లీ ప్రజాప్రతినిధి మీద ఉన్న పోస్ట్ మీద పెట్టాము బికాస్ జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా ఇఫ్ సంబడీ కెనాట్ రిస్పెక్ట్ అ ఉమెన్ హూజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ విచ్ వీ హవ్ సెలెక్టెడ్ అండ్ ఓటర్స్ వాళ్ళు కూడా రిస్పెక్ట్ చేయలేకపోతే కామన్ ఉమెన్ కు ఎట్లా రిస్పెక్ట్ చేస్తాం వాళ్ళు. కొన్ని ఎమ్మెల్సీ కవిత గారి మీద ఉన్నాయి, కొన్ని స్పెసిఫిక్ పొలిటీషియన్స్ మీద కూడా ఉన్నాయి. సమ్ కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్, దానికి సంబంధించి విచ్ వెన్ అ కేస్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు డిసిజన్ కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు. స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, అప్పుడు కూడా వాడు దే ఆర్ పుట్టింగ్ సమ్ రూల్స్ విచ్ షో ద డిసిజన్ హెస్ ఆల్రెడీ బీన్ టేకెన్ అండ్ సెన్స్ అ రాంగ్ మెసేజ్ టు ద పబ్లిక్. విజయనగరం, ఆంధ్ర, తెలంగాణ కలిపి అన్ని, అండ్ ఇది జస్ట్ డిస్ట్రిక్ట్ వేరు ఉంది, వాళ్ళు కొంతమంది ఊరి నుంచి కూడా ఉన్నాము, చిన్న చిన్న ఊరి నుంచి చాలా కష్టపడి చాలా ఎఫర్ట్ చేసేసి ఫస్ట్ ల్యాబ్ లెవెల్లో మనము వర్కౌట్ చేసేసి ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి పట్టుకున్నాం. సో దిస్ ఈస్ నాట్ ఎనీథింగ్ విచ్ ఇస్ పార్టీ బేస్డ్ పొలిటికల్, ఇట్ ఈస్ అ మెసేజ్ టు ద ట్రోలర్స్ దాట్ ఆన్ ద గార్బ్ ఆఫ్ ఎనానిమిటీ, దాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎనానిమిటీ దే కెన్ నాట్ ఎస్కేప్. ప్రెస్ మీట్ తర్వాత కంపైల్ చేసి మీకు ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు గ్యాదర్ చేసిన 46 కేసెస్ ఉన్నాయి, బట్ అది అవి అన్ని ట్రోలింగ్ కేసెస్ లేదు, జనరల్ సోషల్ మీడియా కేసెస్ ఉన్నాయి. సోషల్ మీడియా హారాస్మెంట్ ఇస్ డిఫరెంట్, ట్రోలింగ్ ఇస్ డిఫరెంట్. వల్గర్, అబ్జెక్షనబుల్, ఇండీసెంట్ అండ్ ఇమ్మోడెస్ట్ బీయింగ్ అ లేడీ, బీయింగ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ బికాస్ ఇఫ్ సంబడీ ఇస్ నాట్ రిస్పెక్టింగ్ అ విమెన్ హూ ఇస్ ఇన్ దాట్ పొజిషన్, హీ కెనాట్ రిస్పెక్ట్ ఎనీ విమెన్ ఇన్ ది సొసైటీ. అట్లాగే చెప్పడానికి కాదు, 8 మంది రిలేటెడ్ టు స్పెసిఫిక్ ట్రోలింగ్ ఛానల్స్ విచ్ హావ్ పోస్టెడ్ ఆల్ కైండ్ ఆఫ్ పొలిటికల్ వీడియోస్ అగైన్స్ట్ ఆల్ కైండ్ ఆఫ్ రిప్రజెంటేటివ్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, నవీన్, చెల్ల వెంకటరామరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్లో నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రుల వేముల ప్రశాంత్ రెడ్డి, మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కొత్త ఎమ్మెల్సీలను అభినందించారు. Bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Chella Venkatram Reddy, member of the Legislative Council, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. నవీన్ కుమార్ గురుమయ్య గారి అని నేను శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మరో నెల రోజుల్లో చిన్నశంకరంపేట మండలానికి సైతం కాలుష్యం నీరు రావటం జరుగుతుందని, తాగునీరుతో పాటు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి దక్కుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా భవనాన్ని ఆమె ప్రారంభించారు. సుమారు 2,50,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సౌండ్ సిస్టమ్ ను ఆమె ప్రారంభించారు. 5 లక్షల రూపాయలతో నిర్మించే ముద్రా సంఘం భవనానికి భూమి పూజ చేశారు. అలాగే కామారం గ్రామంలో రామయ్యంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ముఖ్యం రెడ్డి జ్ఞాపకార్థం ఫంక్షన్ హాల్ ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు. అదేవిధంగా స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ యాదగిరి యాదవ్ తో పాటు పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. స్థానిక సర్పంచ్ పులపల్లి యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో కామారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు వచ్చిన
బాజా భజంత్రులతో పాటు మంగళహారతులతో ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు ఒక వరం లాంటిదన్నారు. 70 సంవత్సరాల పాలనలు జరగని అభివృద్ధి కేవలం 8 సంవత్సరాల్లోనే అభివృద్ధి పరిచయం జరిగిందని, వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్తో పాటు వితంతులకు బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు అందించి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవ్, జడ్పీటీసీ మాధవీరాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, పిఎస్ఏ చైర్మన్లు అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామ్రెడ్డి, రవీందర్, సుధాకర్ నాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అనేక సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళలాగా తెలంగాణ రాష్ట్రంలో మరి ముందుకు వెళ్తూ ఉన్నాయి. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు మహిళల పట్ల అత్యంత మంచి అభివృద్ధి కోరుకుంటూ మరి వాళ్ళకు అత్యున్నత స్థానాన్ని ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది, ఏదైతే వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశం కొద్ది, గతంలో 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మంత్రులు మారిండ్రు, కానీ ఆడబిడ్డల కోసం మాత్రం ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మహిళలకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది మంచినీటి కోసం, ఆ మంచినీటి కోసం కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. రైల్వే క్రాసింగ్ దగ్గర కెనాల్ చిన్న ప్రాబ్లం వచ్చింది, అదర్వైజ్ ఒక 1 మంత్ లోపల తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం. అంటే ఓవైపు సాగునీరు, తాగునీరు, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, కరెంటు, ఈ విధంగా ఏ సమస్యనైనా సరే సునాయాసంగా పరిష్కరిస్తూ ముందుకెళ్తున్న గౌరవ కేసీఆర్ గారు, మరి రాబోయే కాలం ఇక్కడ మా కామరంలో అయితే డబుల్ బెడ్రూమ్లో కూడా కట్టుకున్నాం, 45 డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. ఈ విధంగా అన్ని గ్రామాలను కూడా తప్పకుండా ముందుకు తీసుకెళ్తూ గౌరవ కేసీఆర్ గారు ముందుకెళ్తున్నారు. రాహుల్ గాంధీ బారోజోడో యాత్ర నేతల హాస్యహాస్ యాత్రల వల్ల బీజేపీకి వణుకు మొదలైందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్. అదాని ఆస్తులపై పార్లమెంట్లో నిలదీసినందుకే రాహుల్పై బీజేపీ కక్ష సాధింపు చర్యలు చేపట్టిందన్నారు. వరంగల్లో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ కక్షతోనే రాహుల్ని సాధిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర తర్వాత ఆ అంశం ప్రజల దగ్గర దాకా తీసుకుపోవాలని దేశవ్యాప్తంగా హాస్యహాస్ జోడో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అనేక కార్యక్రమాలతో పాటుగా ఇటీవలనే హిడెన్బర్గ్ అదాని యొక్క ఆస్తులు దానికి ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేటువంటి అనేక అంశాల మీద వారొక నివేదిక ఇచ్చినటువంటి సందర్భంగా పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ గారు 7 ఫిబ్రవరి 2023 నాడు మొన్న పార్లమెంటు వాయిదాపడి మళ్ళీ పార్లమెంటు స్టార్ట్ అయ్యే లోపల రాహుల్ గాంధీ గారు లండన్ వెళ్తే లండన్లో అక్కడ ఒక అడిగిన ప్రశ్నకు మా దేశంలో అనేకమైనటువంటి ప్రజాస్వామిక సమస్యలు ఉన్నాయి వాటిని మేమే పరిష్కరించుకోమని చెప్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు భారతదేశ సార్వభౌమత్వానికి దెబ్బతిచ్చినాడు. 2019లో వేసినటువంటి కేసు 2022 సంవత్సరంలో ఆయననే పోయి స్టే తెచ్చుకున్నాడు పిటిషన్ దారిపోయి. మళ్ళా ఎప్పుడైతే మళ్ళా మన 7 ఫిబ్రవరి రాహుల్ గాంధీ గారి ప్రసంగం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కేసు యొక్క పూర్వపరాలు తీసుకుంటూ ఆ కోర్టు స్టే వికెట్ చేసుకొని అక్కడ జడ్జిని సూరత్ కోర్టు జడ్జిని బదిలీ చేయించి విచారణలు ప్రారంభించినటువంటి వారం 10 రోజుల్లోనే ఈ నేరం కింద ఒకవేళ పరువు నష్టం కేసులో శిక్షిస్తే క్రిమినల్గా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండి క్రిమినల్ హిస్టరీ ఉండి నేరస్తుడిగా వివిధ రకాల లోపల కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి అయితేనే గరిష్ట స్థాయి శిక్ష చేయొచ్చు. ఈ సెక్షన్ కింద సెక్షన్ 8/3 కింద గరిష్ట శిక్ష 2 సంవత్సరాలు. ఎటువంటి విచారణ లేకుండా వెంటనే 1 నిమిషం ఆలోచన చేయకుండా వాదోపవాదాలు అయిన తర్వాత 15 నిమిషాల్లో శిక్షను 2 సంవత్సరాలు గరిష్ట శిక్ష చేశారు. వేసిన తదుపరి వెంటనే మనకు తెలుసు మనకెక్కడైనా కోర్టు మన తీర్పు మనకు వస్తే ఆ పేపర్లు మనకు రావడానికి 1 వారం రోజులు పడుతుంది. ఆ కోర్టు పేపర్లు రావాలంటే కనీసం 1 వారం తక్కువ మనకు పట్టదు. అటువంటిది పార్లమెంట్ సెక్రటరీకి పేపర్లు ఎప్పుడు వచ్చినాయో 23 నాడు రాహుల్ గాంధీ గారికి శిక్ష పడడమే కాక దయచేసి ఇక్కడ ఒక మాట గమనించాలి.
రాహుల్ గాంధీ గారికి ఏ కోర్టు అయితే శిక్ష చేసిందో అదే కోర్టు 30 రోజుల గడువు ఇచ్చి బెయిల్ ఇచ్చి పై కోర్టు కొమ్మని చెప్పింది. ఆయన ఒక గంట కూడా శిక్ష అనుభవించలే. 2 సంవత్సరాలు శిక్ష పడ్డటువంటి వాస్తవం మనం ఇక్కడ చూస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు కూడా శిక్ష పడ్డ తర్వాత ఉద్యోగం పోతుంది. శిక్ష 48 గంటలు ఒకవేళ జైల్లో కానీ స్టేషన్లో గడిపితే మాత్రమే ఉద్యోగం పోతుంది. ఇక్కడ కూడా పార్లమెంటు లోపల శిక్ష అనుభవించినట్టయితే దానికి సంబంధించిన చర్య తీసుకునేటువంటి అవకాశం ఉండే, కానీ ఎటువంటిది లేకుండా ఏమాత్రం వివక్ష విచక్షణ లేకుండా కక్ష సాధింపు దురుతోటి రాజకీయంగా రాహుల్ గాంధీ గారిని పార్లమెంటుకి వస్తే మనం రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎక్కడ ఆదాని గురించి అడుగుతాడో, ఎక్కడ 23,000 కోట్లు ఎక్కడికే వచ్చినాయో అడుగుతా ఉన్నాడు, నా రహస్యం మొత్తం బయటపడుతుందని ప్రధానమంత్రి గారు భయపడి పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ గారిని ఫేస్ చేయలేక ఇగో రాహుల్ గాంధీ గారిని సభ నుంచి సస్పెండ్ చేసినారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. తన పార్టీ కార్యకర్తలతో కలిసి టీఎస్పీఎస్సీ ముట్టడికి ప్రయత్నించిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. టీఎస్పీఎస్సీ ఆఫీస్కు 6 కిలోమీటర్ ముందే షర్మిలను నిలువరించారు పోలీసులు. దాంతో షర్మిల తన కార్యకర్తలతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్టీపీ కార్యకర్తలంతా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేయడంతో టీఎస్పీఎస్సీ ఆఫీస్ దగ్గరే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు. పేపర్ లీక్ ఘటనపై మాట్లాడిన షర్మిల తారకేమీ క్రిమినల్ కాదని, అయినా పోలీసులు తనను లుక్అవుట్ నోటీసులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. భవిష్యత్తులో తాను సర్పంచ్గా ఉన్నా లేకున్నా విద్యార్థులకు విద్యతో పాటు వైద్యం కోసం తమకు ఎల్లప్పుడూ తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని కొల్చార మండలం ఎనగండ్ల సర్పంచ్ దమ్మన్న గారి వీరారెడ్డి అన్నారు. కొల్చార మండలం ఎనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఎంపీపీ మంజులా కాశీనాథ్, గ్రామ సర్పంచ్ దమ్మన్న గారి వీరారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజులా, సర్పంచ్ వీరారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరాజులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన పలు సూచనలు చేశారు. అలాగే సర్పంచ్ వీరారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను విద్యార్థులకు ఏ విధంగా విద్యకు వైద్యానికి తనవంతు సహాయ సహకారాలు అందించానో, భవిష్యత్తులో పదవిలో ఉన్నా లేకున్నా తాను ఎన్నప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఇబ్బంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే విద్యకు వైద్యానికి నేను ముందుంటా, నేను ఉంటా అని కూడా మీకు అందరికీ తెలియజేసిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు ఏది జరిగినా ఏది వచ్చినా అయితే నేను ఈ 6 నెలలు ఉండొచ్చు, ఇంకా 9 నెలలు ఉండొచ్చు, అయిపోయిన తర్వాత కూడా మీ అవకాశం ఇచ్చినా మీ ప్రధాన ఉపాధ్యాయులు మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఏ సహకారం అందించడానికి నేను ముందుంటానని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నాను. దీంట్లో కానీ అభివృద్ధిలో కానీ జాబ్స్లో కానీ ఎక్కడైనా సరే ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి పథం ఉన్నది. ఎందుకంటే నేను కూడా చెప్తున్నా, ఇక్కడ వచ్చి ఇంచుమించు 9 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇక్కడ వచ్చినాకనే నేను ఏ స్కూల్లో తీసుకున్నటువంటి అవార్డ్స్ తీసుకున్నాం, అది మన గ్రామం యొక్క గొప్పతనం, మన విద్యార్థుల యొక్క గొప్పతనం. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనం తీసుకున్నటువంటి, మనం పనిచేసినటువంటి ఇల్లు కానీ ఊరు కానీ మర్చిపోతే ఎప్పుడు కూడా వెనక టైం వేస్ట్ చేయకండి. ఈరోజు ఒకరోజు స్పెండ్ చేయండి, నెక్స్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ 3 రోజులు అది అండి. అందుకే హాల్ టికెట్స్ మీకు ఇప్పుడే ఈరోజు ఇప్పిస్తున్నాను, ఇక రేపంటే వీలైతుందో కాదని చెప్పి హాల్ టికెట్స్ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మంచి మార్క్స్ ఉండి మనకు మంచి అన్నిటిలో ఫస్ట్ ఉన్నామనుకో, తల్లిదండ్రులు కూడా పెళ్ళి చేద్దామనే ఆలోచన అసలే రాదు. ఎవరైనా సరే ఫస్ట్ మనకు మంచి చదువు ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో మన భవిష్యత్తు మనమే తీర్చిదిద్దుకుంటాం కాబట్టి, ఇంకా మీదట కూడా మంచి మంచి అవకాశాలన్నీ మీకు ఇప్పుడే మీ బాల్యం కాబట్టి ఇప్పుడే పొందవలసిన అవసరాలు కూడా మీకు అందరికీ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా పొంది ఇంకా ముందు మీ భవిష్యత్తును మంచి బంగారు బాటగా చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ. నిజామాబాద్ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ స్టూడెంట్ సన్నత్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్లోని తన గదిలో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. 2023 మార్చి 31వ తేదీ తెల్లవారుజామున ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సన్నత్ ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడు సన్నద్ది పెద్దపల్లి జిల్లా గోదావరి కని. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యపై పోలీసులకు సమాచారం ఇచ్చారు కాలేజీ నిర్వాహకులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు సన్నత్ ఆత్మహత్యకు కారణాలేంటి, ఎందుకు ఇలా చేశాడనే విషయాలపై అతని ఫ్రెండ్స్, సహచర స్టూడెంట్స్ ద్వారా వివరాలు లాభడుతున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.
శ్రీరామనవమి వేడుక సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగి పరస్పరం దాడులు చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్లోని హౌరాలో జరిగింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. రాములోరి శోభాయాత్ర కాజీపుర వద్దకు రాగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. దుండగులు అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. దుకాణాలను విచక్షణ రహితంగా ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జి చేశారు. బాష్పవాయువులు ప్రయోగించారు. గుంపులు చెదరగొట్టారు. దాడులకు తెగబడ్డ వారిని వదిలే ప్రసక్త లేదన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీటి వెనుక బీజేపీ ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇస్లాంపూర్ పార్క్ సర్కిల్ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు ఘర్షణకు పూర్తి బాధ్యత మమతా సర్కార్దేనని బీజేపీ వ్యాఖ్యానించింది. నవమి రోజున సెలవు ప్రకటించకపోవటమే కాకుండా మమతా ఆందోళనకు పిలుపునిచ్చారని మండిపడింది. పసుపు బొడ్డుకు పంగనామం పెట్టడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ రైతులు కన్నెరా చేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పార్లమెంటులో చేసిన ప్రకటనతో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్లమెంటు వేదికగా మోసం మరోసారి బట్టబయలైందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వాహకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు బోర్డు ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అని పేర్కొంటూ పసుపు రంగు ఫ్లెక్స్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవి ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. మండల కేంద్రంలోని నిజాంపేటలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమాన్ దేవాలయం వద్ద ఎంపీటీసీ నిధుల్లో భాగంగా నూతన బోరు త్రవ్వక పనులను ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ సిద్ధరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ఆదేశానుసారం హనుమాన్ దేవాలయం వద్ద నూతన బోరు త్రవ్వకాల పనులను ప్రారంభించామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంక్షేమ అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామన్నారు. నిజాంపేట మండల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ అనుష లక్ష్మీ నర్సింహులు, ఉప సర్పంచ్ బాబు, వార్డు సభ్యులు మావురం రాజు, ఆముదం రాజు, బీఆర్ఎస్ నాయకులు వై వెంకటేశం, చీకోటి వెంకటేశం, జీపీ స్వామి, సిద్ధరామిరెడ్డి, సుధాకర్, లక్ష్మణ్ బాబు, రంజిత్ గౌడ్, శేఖర్, శివ కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం మరి నిజాంపేట మండల గ్రామ ప్రజలందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి నేడు మరి గౌరవ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి గారి ఆదేశానుసారము నిజాంపేట మండలంలో హనుమాన్ టెంపుల్ దేవస్థానంలో మరి మన మండపశి నుంచి ఎంపీటీసీ కోట నుండి మరి ఈరోజు మరి బోర్డును వేయడం జరిగింది. ఎందుకంటే గతం నుండి మరి ఒక దేవాలయానికి మరి చాలా ఇబ్బంది ఉంది, ఇల్లు లేక. దానివల్ల మరి గ్రామ ప్రజలకు అందరూ వెళ్ళడం జరిగింది. కృషి చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మా మండల ప్రజల తరఫున మరి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనం తెలుస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై తెలంగాణ.